ఓటేయలేదండి మేము, ఎవరికి ఎవరికి వేయదలుచుకోలేదు. ఎందుకంటే మాది 19వ డివిజన్ మాది, కానీ ఈ డివిజన్ పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎలక్షన్స్ అయిపోయిన దగ్గర నుండి మా దగ్గరకు వచ్చి మా సమస్యలు కానీ, ఇక్కడ వృద్ధాప ఫింక్షన్లు, వికలాంగులకు ఎవరికి కానీ పట్టించుకున్న వాళ్ళు లేరు. అలాంటప్పుడు మేము ఎందుకు చేయాలి? ప్రజల సమస్యలను తీర్చడానికే కదా వేసేది. ఎలక్షన్ అనేది జరిగేది వాళ్ళ సమస్యలను గురించి పట్టించుకున్నప్పుడు మాత్రమే మనం ఏదైనా చేయగలుగుతాం. ఇక్కడ మన మనిషి అనుకొని మన వేసినందుకు ఓటు, ఆయన మన దగ్గరికి రావడం కానీ లేదు, మన సమస్యలను పట్టించుకోవడం లేవు. ఆఫీస్కి వెళ్ళినా కూడా ఆఫీస్ దగ్గర ఉండరు తను. మరి అట్లాంటప్పుడు మనం ఎందుకు వేయించుకొని గెలిపించుకోవాలి కదా? వేయనప్పుడే వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు వేయలేదు పలానా వాళ్ళు. ఇక్కడ డబల్ బెడ్రూమ్లు అన్నారు, ఇల్లు కూలిపోతాను ఒక్కొక్కరి. అట్లాంటి వాళ్ళని ఎవరిని చూడడు. మరి ఎందుకు వస్తాడు ఆయన, ఎందుకు వెళ్తాడో తెలియదు. మేయర్ పేరు నన్నపనేని నరేందర్. మరి మార్నింగ్ కూడా ఆయన ఇక్కడికి వచ్చిండు. అందరికీ నమస్కారాలు పెట్టి పైసలు ఇచ్చి డబ్బులు ఓట్లు తీసుకోవడం మాత్రమే ఆయనకు తెలుసు. ప్రజల సమస్యలను ఏది పంచుకోవడం లేదు. మరి ఫెంక్షన్లు సరిగా ఇప్పించినప్పుడు, అవన్నీ చేసినప్పుడు ఇక్కడ ప్రజా సమస్యలు, నల్ల నీళ్లు ఏది, మోరీల చెత్త, అవన్నీ ఏవి పట్టించుకున్నప్పుడు మేము వేయదలుచుకోలేదు. ఈ 19వ డివిజన్ ఎవరి కిందికి వస్తుంది అది కూడా ఆయన సమాధానం చెప్పలేదు. అట్లాంటప్పుడు మేము ఓటు ఎందుకు వేయాలి? మా 19వ డివిజన్ పట్టించుకొని ప్రజా సమస్యలను తీర్చి మరి దాని గురించి వచ్చినప్పుడు మాత్రమే మేము ఓటేస్తాం. అందుకే మేము అందరం ఎవరం వేయదలుచుకోలేదు ఓట్లు. 300 ఓట్లు ఉన్నాయి.